భద్రవెల్లి ఎన్నికల్లో ప్రచారం చివరి అంకానికి చేరుకుంది. ప్రచారానికి గడువు రేపటితో ముగుస్తుందని చెప్పి పత్రికల్లో వస్తున్నటువంటి కథనాలకు, అట్లాగే ఈ ఎన్నిక నిష్పక్షపాతంగా పూర్తిగా పారదర్శకంగా రాజ్యాంగబద్ధంగా నిర్వహించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపూర్ణంగా కోరుకుంటా ఉంది. ఈరోజు మేము గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ 2 సంవత్సరాల 5 నెలల కాలంలో అందించినటువంటి జనరంజక పరిపాలన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా ప్రజల వద్దకు నేరుగా చేరాయో, ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఒక ముఖ్యమంత్రి ఒక నిజమైన ప్రజానాయకుడిగా నేరుగా ఓటర్తోటి తత్సంబంధాలు నెలకొల్పి ఈరోజు ఓటర్ నేరుగా ఏ పార్టీ సంబంధించిన వారైనా కూడా, ఏ మతానికి సంబంధించిన వారైనా కూడా, ఏ ప్రాంతానికి సంబంధించిన వారైనా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలను మేము అందుకున్నాం, తద్వారా లబ్ధి పొందాం. దాంతో చాలా సంతోషంగా ఉన్నాం. దానికి సూచికగానే రేపు జరగబోయే ఎన్నికల్లో 30 తారీఖున జరగబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేము ఓటేస్తామని చెప్పి ఓటర్లు సిద్ధంగా ఉన్నారని చెప్పి మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. అదే ప్రధాన ఆయుధంగా ఈరోజు మేము ఓటర్ల దగ్గరికి వెళ్ళామని చెప్పి కూడా తెలియజేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వాన్ని అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలే ఈరోజు మాకు ప్రధాన ఆయుధంగా ఈరోజు ఎన్నికల్లో ప్రచారం నిర్వహించడం జరిగిందని చెప్పి కూడా మేము మనం చేస్తూ ఉన్నాం. అన్నీ కూడా ముఖ్యంగా ఈ భద్రవెల్లి ప్రాంత అభివృద్ధికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత 2 సంవత్సరాల కాలంలో ఏ విధంగా కార్యక్రమాలు అమలు చేసిందనేది ఈ భద్రవెల్లి నియోజకవర్గంలోని ఏ మండలం ఏ గ్రామం కెళ్ళినా కూడా ఎవరిని అడిగినా కూడా వారి దగ్గర నుంచి తక్షణమే తక్కువ సమాధానం వస్తున్న పరిస్థితి మనం చూసాం. మేము కూడా స్వయంగా ప్రతి గ్రామం కూడా తిరగడం జరిగింది. ఈరోజు మేము ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మాత్రమే ఇక్కడికి వచ్చి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలని, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని, ఆయన యొక్క ఆలోచన విధానాన్ని, ఆయన యొక్క భావజాలాన్ని ఓటర్ దగ్గరికి చేర్చడానికి ఈరోజు మేము ఈ ఎన్నికల్లో ప్రచారంగా మేము ముందుకు పోయామని చెప్పి కూడా తెలియజేసుకుంటాం. అంతేగాని బీజేపీ వాళ్ళు ఈరోజు వచ్చి నీలాప నిందలేస్తూ ఈరోజు ఎన్నికల్లో ఏం చెప్పాలో అర్థం కాక, ఎన్నికల్లో ఉన్నటువంటి అభ్యర్థి వాళ్ళ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వాడు దిగుమతి చేసుకున్నటువంటి అభ్యర్థిగా మరి యొక్క ప్రాంతవాసి మరి కానప్పటికీ వారు ఈరోజు ఆ అభ్యర్థిని ముందు పెట్టి ఏ విధంగా మాట్లాడారో అర్థం కాక ఈరోజు మా నాయకుల మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధుల మీద అవాకులు చెవాకులు పేలుతూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఎన్నికల్లో కూడా మేము ఎక్కడా కూడా ఎవరిని కూడా పరిశుభ్రతజాలంతో కానివ్వండి, లేకపోతే ఏదో దిగజారుడు రాజకీయం మరి చేస్తూ వారి మీద నిందలేసే విషయం కానివ్వండి, ఎక్కడా కూడా దేని కూడా మేము పాటుపడకుండా కేవలం ఈ యొక్క 2.5 సంవత్సరాల కాలంలో మేము చెప్పినటువంటి సంక్షేమ కార్యక్రమాలు మాత్రమే చెప్పడం జరిగింది. ఈరోజు వాళ్ళు ఏదో చెప్తా ఉన్నారు, బూతుల గురించి మాట్లాడుతున్నారు, మరి ఇంకా ఎన్నికల్లో మరి ఈ యొక్క పోలీస్ ప్రొటెక్షన్ కావాలని చెప్తా ఉన్నారు, లేకపోతే ఈ పోలింగ్ బూతుల దగ్గర మరి ఒక ఏజెంట్ల గురించి మాట్లాడుతూ ఉన్నారు, వాళ్ళ యొక్క పోలీస్ బలగం గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఏది ఏమైనప్పుడు చట్ట ప్రకారం రాజ్యాంగ ప్రకారం ఈ ఎన్నికలు పూర్తిగా పారదర్శకంగా సజావుగా జరపాలని కూడా జరిగిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను అందరికీ మనవి చేసుకుంటూ ఈ ఎన్నికల్లో ఈ పార్టీలు ఏవైతే ఉన్నాయో, ఈ జాతీయ పార్టీలైనా కూడా తూక పార్టీలాగా ఈరోజు వాళ్ళ ఉనికి కోసం తాపత్రయపడుతూ
ఈ ప్రాంతంలో ఎన్నికల్లో వాళ్ళకి ఏ ఎజెండా లేదు, ఏ అంశం లేదు, వాళ్ళు చేసిన కార్యక్రమాలు కూడా ఏమీ లేవు. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నా కూడా ఈ ప్రాంతానికి, ఈ రాష్ట్రానికి విభజన చట్టంలోని అంశాలు ఏవైతే ఉన్నాయో అవి అమలు చేసే అవకాశం ఉన్నా కూడా విద్యాపరంగా ఈ యొక్క కేంద్ర విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో మరి విభజన చట్టం ప్రకారం ఏర్పాటు చేయాల్సినటువంటి ఈ యొక్క సెంట్రల్ ఇన్స్టిట్యూట్స్ కానివ్వండి, సెంట్రల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కానివ్వండి, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ కానివ్వండి, వాటికి సంబంధించినటువంటి నిధులు ఏవైతే వాళ్ళు హామీ ఇచ్చారో ఆ హామీలు కూడా నిలబెట్టుకోలేని పరిస్థితి ఆ ఇన్స్టిట్యూట్స్కు. ఈరోజు ఉన్నటువంటి ఐఐఎం కానివ్వండి, ఐఐటీస్ కానివ్వండి, లేకపోతే ఈ యొక్క ఎన్ఐటీస్ కానివ్వండి, లేకపోతే ఐఐఎస్ఆర్ కానివ్వండి, వీటికి సంబంధించి ఏ ఒక్కదానికి కూడా పరిపూర్ణంగా నిధులు ఇవ్వలేని పరిస్థితుల్లో, ఏం చెప్పాలో తెలియని పరిస్థితుల్లో ఈరోజు బీజేపీ కొట్టుబిట్టాడుతున్నటువంటి పరిస్థితుల్లో ఏదో డిగ్రీ కాలేజ్ ఇస్తామంట. డిగ్రీ కాలేజీ వాళ్ళకేం సంబంధం? డిగ్రీ కాలేజ్ ఎవరు కావాలో వాళ్ళకి తెలియదా? ఈరోజు ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా చిన్న భిన్నం చేశారు, దేశ ఆర్థిక వ్యవస్థ కానివ్వండి, రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ కానివ్వండి, ముఖ్యంగా దక్షిణ రాష్ట్రాలకు మనం చూపిస్తున్నటువంటి వివక్ష నిధుల కేటాయింపుల్లో కానివ్వండి, సంస్థల విషయంలో కానివ్వండి, పథకాల అమల్లో కానివ్వండి, ఈ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. వారి యొక్క డే టు డే ఈ లివింగ్ కండిషన్స్ని ఏ విధంగా దిగదాచుడు మరి కార్యక్రమం చేశారో బీజేపీ దానికి ఖచ్చితంగా ఎన్నికల్లో సమాధానం చెప్పాలి. అది మర్చిపోయి ఈరోజు వాళ్ళు ఎదురుదాడి చేయడం అనేది ఇది పూర్తిగా దివాళాపూర్ రాజకీయం. ఈ యొక్క బద్వేలు ప్రాంత ప్రజలు, ముఖ్యంగా ఓటర్లు రాజకీయంగా చాలా చైతన్యవంతులు, ఎన్నో విలక్షణమైనటువంటి తీర్పులు ఇచ్చినటువంటి గడ్డ ఇది. ఈ యొక్క బద్వేల్ గడ్డ ఖచ్చితంగా రేపు రాబోయే ఎన్నికల్లో వారు ఒక స్పష్టమైన తీర్పు, చాలా వన్ సైడెడ్ తీర్పు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సుధా గారికి వారు అందించబోతున్నారు. అది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మీద, ఆయన చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాల మీద పరిపూర్ణమైన విశ్వాసం, నమ్మకం. రాబోయే రోజుల్లో ఇంకా ఈ ప్రాంత అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి గారితోనే సాధ్యమవుతుందనే ఒక భరోసాకు నిదర్శనంగా మనం తీసుకోవచ్చని చెప్పి కూడా నేను మనవి చేసుకుంటూ, మరి కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఏ విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముక్కలు చక్కలే, ఈరోజు అభ్యర్థి చూస్తే మరి వారి యొక్క చరిత్ర చాంతాడం ఉంది, కానీ వారి యొక్క గుర్తింపు కానీ ఏమీ లేని శూన్యం ఈరోజు. అలాంటి పరిస్థితుల్లో మరి ఈరోజు ఈ రెండు పార్టీలు దేనికోసం తాపత్రయపడుతున్నారో మాకు అర్థం కావట్లేదు. కానీ బద్వేలు ఓటర్లు మాత్రం రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా 30 తారీఖున జరగబోయే ఎన్నికల్లో చాలా స్పష్టమైన తీర్పు ఏకపక్షంగా మరి ఇవ్వబోతున్నారని చెప్పి నేను తెలియజేసుకుంటూ, ఎన్నికల్లో సంబంధించి మాత్రం పరిపూర్ణంగా, పారదర్శకంగా, శాంతి భద్రతలను పూర్తిగా అదుపులో ఉంచుతూ, కంట్రోల్లో ఉంచుతూ, అన్నీ ఏ విధంగా వాళ్లకు మరి బీజేపీ వాళ్ళకి ఏ విధంగా నమ్మకం కలిగించాలతో మరి ఏ విధంగా చేస్తే నమ్మకం కలుగుతుందో ఆ విధంగా మరి ఎన్నికల అధికారి మరి నిర్ణయం తీసుకోవడానికి మేము పరిపూర్ణంగా సహకరిస్తామని మాత్రం తెలియజేస్తాం.